వారు రాత్రి నాకు కొంచెం డ్రింక్ తాగిపించింది సార్. డ్రింక్ తాగిపించి నేను కొంచెం నన్ను వాటర్కి పంపించింది. వాటర్కి పంపించాక డ్రింకులు ఏమో కలిసిండు. ఒక గ్లాస్ బాగానే పడిపోయినా నేను. పడిపోతే అట్లనే పెట్టుకొచ్చి పండబెట్టింది సార్. అక్కడ గుడిమెట్ల మీద పండబెడితే వర్షం కొడుతుంది. ఆ వర్షం కొట్టిన రాత్రి లేచిన నేను. మా బాబు చూస్తే పక్కలో లేడు. ఈ బాబు ఒక్కడే ఉన్నాడు. ఏడ్చుకుంటూ గుడి ముంగడి పోయిన. తర్వాత ఏడ్చుకుంటూ ఈ అంకుల్ని కలిసిన. కలిస్తే అక్కడ పిటీ అది అక్కడ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారు, ఎమర్జెన్సీ పోలీస్ స్టేషన్కి పోమ్మా, వాళ్ళు మంచిగా పట్టించుకుంటారని, ఇక్కడ ఎవరు లేరు అక్కడికి పో అన్నారు. పోయినా ఇక్కడికి వస్తే ఏ ఊరు మీద ఎక్కడ అన్నారు సార్. నేను చెప్పిన సార్ ఇట్లా మూడింటికి మా రెండున్నరకు మా బాగుంది. ఎన్ని రోజులు ఇరవై ఒకటి వెళ్ళింది సార్. ఏ ఊరు మీద? మా శాంతినగర్. ఎక్కడ శాంతినగర్? ఈరోజు వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ స్టెప్స్ దగ్గర ఒక బాలుడి యొక్క కిడ్నాప్ జరిగిందని చెప్పి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. లావణ్య అని ఒక మహిళ, ఆమె ఇద్దరు బాబులు, ఒక బాబు 21 డేస్ ఇంకో బాబు 2 ఇయర్స్ బాబుని తీసుకొని ఒక 4 డేస్ బ్యాక్ వేములవాడ శ్రీ రాజేశ్వర దర్శనం కోసం వచ్చి ఆ గుడి మెట్ల పైన నిద్రిస్తున్న టైంలో రాత్రి 2-3 గంటల టైం తర్వాత లేచి చూసుకుంటే 21 డేస్ బాబు కనబడకుండా పోయాడు అని చెప్పి మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేశాం. కొంతమంది అనుమానితులను సస్పెక్ట్ చేస్తున్నాం. దానిపైన మిగతా 3 బృందాలుగా డివైడ్ చేసి టీమ్స్ పంపించడం జరిగింది. దానిపైన మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బాల్ని క్యాచ్ చేయడం కోసం దొరకబడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం.